గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గడువిస్తే అధికారులు నిద్రపోతారు, ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయి. ఎన్జీటీ ఉత్తర్వుల అమలుపై May 9 అఫిడవిట్ దాఖలు చేయాల్సింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఏపీ ప్రభుత్వం, జేపీ సంస్థకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23 జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంతమేరకు అమలు చేశారని దానిపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జయప్రకాష్ పవర్ వెంచర్ సంస్థలు May 9 అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నమైనందున మరికొంత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణమే ముఖ్యమని స్పష్టం చేసింది. గడువు పొడిగిస్తూ వెళ్తే అధికారులు నిద్రపోతారని, అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉంటాయని ఘాటుగా వ్యాఖ్యానించి ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ జయప్రకాష్ పవర్ వెంచర్ దాఖలు చేసిన అప్పీలపై విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భూయాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్జీటీ తీర్పులోని 7వ క్లాజ్ 18 కోట్ల జరిమానాపై తప్ప ఇంకే అంశంపైన తాము స్టే ఇవ్వలేమని స్పష్టతరించింది. వాడికి కూడా కావాల్సింది అదే, జరిమానా అని చెల్లించనీయకుండా ఆపితే చాలు, మిగతా దాడికేం పోయే ప్రభుత్వానికి కానీ సమస్య. లేకపోతే పింఛన్లపై సర్కారు మరో కుట్ర, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్ద లక్ష్యం. ఇంటింటికి పింఛన్లు సులభమైన ససేమిరా, ముందు సచివాలయాలకు ఆ తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగేలా వ్యూహం, నెపం ప్రతిపక్షాల మీదకి నెట్టేసే దురాలోచన. ఇంటింటికి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండు టెండర్లో పింఛన్దారులను గ్రామ వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. అయినా 2 రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరక దాని పక్కన పెట్టింది. ఈసారి మరింత కష్టపడేలా వ్యూహాన్ని రచించింది. అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానమైందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్ళి, ఆ తర్వాత సుదూరంలో ఉండే ఆ బ్యాంకుకు వెళ్ళి జనం ఇక్కట్ల పాలయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఇది పింఛన్దారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కశ వైఖరి. నోటికొచ్చినటువంటి ముద్దని లాగేసి, నేను కాదు లాగేసింది ఆడు అని పక్కనోడిని చూపెట్టినట్టు సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది, అట్లాగుందనమాట. వాలంటీర్ని తీసేయించేది వీళ్లే, తీసేసిన తర్వాత ఆ ఇళ్ల దగ్గరికే డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగేది వీళ్లే. ఇప్పుడు వాళ్ళు అల్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు కాబట్టి అది ఓట్లు రివర్స్ అవుతుందని తెలియగానే అబ్బేబ్బే ఇదంతా కూడా అసలు ప్రభుత్వమే చేస్తుంది అనేది ప్రజలు ఇన్నాళ్ళ నుంచి చూశారు కదా. ఎందుకు వాళ్ళకి ఆపాలి ప్రభుత్వం? ఎవరు ఆపించారు? అసలు వాలంటీర్ వ్యవస్థను ఆపించింది ఎవరు? పెన్షన్ ఇంటి దగ్గరకు వద్దని ఆపించింది ఎవరు? సచివాలయాల దగ్గర ఎందుకు తీసుకోకూడదని అన్నది ఎవరు? ఆ తర్వాత ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళేలా చేసింది ఎవరు? ఇంకోటి ఇప్పుడు పరిపాలన ఎవరు చేస్తున్నారు? ఎన్నికల సంఘం. ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడమే కదా. ఎలక్ట్రానిక్ సిస్టంలో అమలు చేయమని ఎన్నికల సంఘం ఇచ్చింది. ఎన్నికల సంఘం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది పోనీ వీళ్ళ దృష్టిలో చెప్పుకున్నా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనుకుందాం, లేదా అసలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లేదు, ఇప్పుడు మరి అప్పుడు ఎన్నికల సంఘం అందవద్దు. లేదు కొన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం అయితే కనుక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కదా ఇప్పుడు వీళ్ళతో పొత్తు, మరి తప్పెవరిది, ఎక్కడ జరుగుతోంది? ఈ తప్పుని దురాలోచన చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు దూరాలోచన లేదు అన్నటువంటి విషయం గ్రహించి రివర్స్లో అది ఎదుటి వాళ్ళ మీదకి నెపాన్ని నెడదాం అనుకుంటున్నారు. బాగానే ఉంది. కాకపోతే ప్రజలు ఇన్నాళ్ళు 1వ తారీఖు కల్లా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవాళ జగన్ అట్లా ఇవ్వకుండా ఆపుతున్నాడు అంటే నమ్ముతారా? ఇది నాకున్నటువంటి సందేహం. రాబోయేటువంటి రోజుల్లో ఈ సందేహానికి సమాధానం వస్తుందని చూద్దాం. లేకపోతే వైకాపా కాలం చెల్లింది, అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతో మార్పు కోరుకుంటున్న ప్రజలు డోన్ నందికుట్కూరు సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే కుట్రల కూటమితో యుద్ధం, ఎవరి వల్ల మేలు జరిగితే వాళ్ళకే ఓటు వేయండి. చోడవరం అంబాజీపేట పొన్నూరు సభల్లో సీఎం జగన్, చోడవరంలో జగన్కి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే కాపు కాస్తానని కాటేశారు. జగన్ కాపులకు చేసిన దగ్గర అంతా ఇంత కాదు, 10,000 కోట్లు ఖర్చు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది, 2,000 కోట్లు మాత్రమే. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పలు పథకాలు ఎత్తివేత అంటూ మరొక కాన్సెప్ట్ రాశారు. లేకపోతే NDA ఉమ్మడి మేనిఫెస్టో నేడు, చంద్రబాబు నివాసంలో విడుదల, ఆధార్ కార్డు ఉన్న కూటమి నేతలు, ఇప్పటికే సూపర్ సిక్స్పై విస్తృత ప్రచారం, ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితం, నేటి అవసరాలు, రేపటి ఆకాంక్షలు ఇతివృత్తంగా ప్రణాళిక రూపకల్పన. వెంటనే మన కట్టన్ రైజర్ మైండ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. నేను నిన్నే చెప్పాను కదా, రేపు తెలుగుదేశం మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మొన్న వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది, అదంతా బూటకమే. వాళ్ళు ఆల్రెడీ అమలు చేసిని కొనసాగిస్తానంటే అదంతా బూటకమే అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు మాత్రం ఇది సంపద సృష్టించి ఇవన్నీ చేసేయగలరని చెప్పి ఇప్పటి నుంచినే సైకలాజికల్గా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో చూద్దాం. లేకపోతే చేపా చేపా ఎందుకు ఎండవు? జగన్ దెబ్బ కుదేలైన రైతులు, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో తీవ్ర నష్టం, చేపల కొన్ని డబ్బులు ఇవ్వక ముఖం చాటేసిన దళారులు, అప్పులు తీర్చడానికి పొలాల అమ్మకాలు అంటూ పాపం. అదేంటో జగన్ వచ్చిన దగ్గర నుంచి అసలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వ్యాపారం చేయట్లేదు. కానీ అదేందో జీఎస్డీపీనేమో పెరిగిపోతుంది, అట్లాగే అసలు అన్ని వ్యవస్థలు కుప్పకూరిపోయాయి.
కానీ జనానికి ఆ బాధ అనిపించట్లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం ఖచ్చితంగా అసలు ఎవ్వరం మనం ప్రశాంతంగా లేమన్నదే అనిపిస్తుంది. ప్రతి అంశం మీదన రోజుకి ఒక ఫుల్ పేజీ, హాఫ్ పేజీ, ముప్పావు పేజీ వార్తలు. ఇదివరకు ఏంటంటే అనుకూల వార్తలు రాసుకునేవాళ్ళు, ఇప్పుడు వ్యతిరేక వార్తలు రాయడం ద్వారా ప్రభుత్వాన్ని గద్దించాలని ప్రయత్నిస్తున్నారు. మరి ప్రజలు ఈ వార్తలకి లొంగి వీళ్ళు అనుకున్నటువంటి విధంగా ఓట్లేస్తారేమో చూడాలి. లేకపోతే రేపు విచారణకి హాజరుకండి. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు. రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలు వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బీజేపీ ఫిర్యాదు. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని అభియోగత్తు. తెలంగాణ సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10:30 ఢిల్లీ ద్వారకా సెక్టార్లోని పోలీసు ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్య సతీష్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి అస్మా తస్లీంలకి ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నీరజ్ చౌదరి సోమవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డికి వీటిని అందజేశారు. నోటీసులు అందుకున్న వారు మే 1న విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. అమిత్ షాపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోను, పోస్ట్ చేసేందుకు వినియోగించిన ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్లెట్ను, ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో, దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ సర్కార్ని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం సందేశకాలి ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని నిలదీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మళ్ళీ విషసర్ప నోట్లో తల పెట్టద్దు, బాబు చరిత్రే మోసం. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ధ్వజం. జగన్ పథకాలే నువ్వు చేస్తానంటున్నా, చేస్తానంటున్నావంటే ఎవరు లీడర్, ఎవరు బచ్చా? జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటికి మరింత మంచి. బాబు వస్తే వర్షాలు గోవిందా, రిజర్వాయర్లో నీళ్లు గోవిందా, ఇంటింటి అభివృద్ధి కొనసాగింపేమైనా మన 2024 మేనిఫెస్టో. జగన్ను ఎందుకు ఓడించాలని అడగండి. చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయాలని గట్టిగా నిలదీయండి. ఎవరు హీరో, ఎవరు విలన్ ఆలోచించి ఓటు వేయండి అంటూ జగన్ ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేశారు. లేకపోతే తిరుగుపాట్లు అంటూ ఈ వార్త ఒక్కటి కూడా రాలేదు. జగన్కి సంబంధించి, అభ్యర్థులు మార్చినప్పుడు జరిగిన తిరుగుబాట్లకు సంబంధించి దాదాపు 3 నెలలు వార్తలు రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇవాళ తిరుగుబాటుదారులు ఎన్నికల బరిలో కూడా నిలబడ్డారు, గుర్తులు కూడా తీసుకున్నారు, వాళ్ళని సస్పెన్షన్ కూడా జరిగింది. కానీ ఆ వార్తలు మాత్రం ఈనాడు జ్యోతి రాయకపోవడమే ఇక్కడ విచిత్రం. లోపల పేజీలకు పరిమితం చేయడం. తిరుగుబాట్లు అంటూ 16 చోట్ల పోటీల్లో రెబల్స్, 9 చోట్ల టీడీపీ ఉక్కిరి బిక్కిరి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. 16 నియోజకవర్గాలు రెబల్స్ పోటీ ఉండటంతో కూటమి అభ్యర్థులు కునుక్కరువైంది. వాస్తవానికి 30కి పైగా నియోజకవర్గాలు ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేస్ నుంచి తప్పించారు. 16 నియోజకవర్గాల్లో మాత్రం రెబల్స్ కూటమి పార్టీలను ధిక్కరించి తాడోపేట తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో 9 చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉండగా 7 చోట్ల బీజేపీ జనసేన తిరుగుబాటు అభ్యర్థులు రంగంలోకి నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులకు అందరికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం గమనార్హం అంటూ వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు హైలైట్ చేశారు. లేకపోతే ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు, రాజకీయ అవకాశవాది చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదు, టీడీపీ బీజేపీ జనసేన మత్తత్వ ఫాసిస్టు పార్టీలు, వారు అధికారంలోకి వస్తే ముస్లిం దళిత రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లిం దళితులకు అండగా నిలిచే సెక్యులర్ నాయకుడు జగన్, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహానేత వైఎస్ఆర్, ఏపీలో బీజేపీ అజెండాను చంద్రబాబు పవన్ అమలు చేస్తున్నారు, ఏపీ ప్రజలు సీఎం వైఎస్ జగన్కు మద్దతుగా నిలవాలంటూ సాక్షి ఫేస్ టు ఫేస్లో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈయన విచిత్రం ఏంటంటే, ఈయన ఫాసిస్ట్ కాదు, ఈయన మతతత్వవాది కాదు, పెట్టిందే ముస్లింల కోసమని. పార్టీ పేరే ఆల్ ఇండియా ముస్లిం ఏది మజ్లిస్ ఇత్తిహాదుల్ ముసల్మీన్ పార్టీ పేరే, కానీ ఈయన సెక్యులర్, ఈయన సెక్యులర్ అని చెప్పి సాక్షి మనకు చూపిస్తుంది. ఇది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. అయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్ని అపోహలే, రెవెన్యూ న్యాయపరమైన అంశాలు తెలియని వారు మాట్లాడుతున్నారు, భూములు లాక్కుంటారనేది శుద్ధబద్ధం, అందరితో సంప్రదించాక చట్టం అమలు చేస్తాం, టైట్లింగ్ యాక్ట్ రీసర్వే, ఈ స్టాంపింగ్ అద్భుతమైనటువంటి సంస్కరణలు, స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఈ స్టాంపింగ్, ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అంటే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ న్యాయపరమైన అంశాలు తెలియని వారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజం ఎత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధబద్ధం అని తేల్చెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సోమవారం ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం, భూ చట్టాల నిపుణుడు సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అజయ్ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే విశ్వసనీయతే విజయానికి మెట్టు, ఎన్నికల చరిత్ర చెబుతోంది. 2019 ఎన్నికల్లో
రెండు పేజీల మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 99% హామీలమలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల ఆర్థిక సాధికారతకు నవరత్నాలతో పాటు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో మరో 5 ఏళ్ళు నవరత్నాలను మరింతగా పెంచి కొనసాగిస్తామని హామీ, విద్య వైద్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో సంస్కరణల ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి భరోసా. కానీ సూపర్ 6 సూపర్ 10 అంటూ చంద్రబాబు రోజుకు అడ్డగోలు హామీ, 2014 ఇచ్చిన 650 హామీల్లో ఒక్కటే అమలు చేయని టీడీపీ అధినేత. పైగా టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో మాయం సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడని ప్రజలు గట్టి నమ్మకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డాక్టర్ చదువు బాబుకు వ్యాపారమే అంటూ వైద్య విద్యకు డిమాండ్ ఉన్న వ్యాపార వస్తుగా పరిగణించిన వ్యక్తి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అలా వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేశానని చెప్పుకున్నాయన రాష్ట్రంలో అత్యధిక ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతులు ఇచ్చి వైద్య విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించారన్నారు. 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య విద్యకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. గతంతో పోలిస్తే వైద్య విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో రాష్ట్రంలో ఇచ్చిన మార్పులు డాక్టర్ అలా సాక్షితో పంచుకున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే బడ్జెట్ పాఠశాలల మనుగడ సీఎం జగన్ చలవే, గుర్తింపు రెన్యువల్ వ్యవధి 8 ఏళ్లకు పెంపు, ఆన్లైన్ అనుమతులతో ఉపశమనం, సీఎం జగన్కు రుణపడి ఉండటం వైఎస్ఆర్సీపీకి మా మద్దతు, ఏపీ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల జేఏసీ కన్వీనర్ పేరిరెడ్డి, పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్న ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలకు మెయిల్ చేసిన వైఎస్ఆర్సీపీకి తాము మద్దతు ఇస్తున్నట్టు ఏపీ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల జేఏసీ కన్వీనర్ భీమనాథం పేరిరెడ్డి వెల్లడించారు. గుంటూరులోని హోటల్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ పాఠశాల మనుగడు సీఎం జగన్ విశేషంగా కృషి చేశారని చెప్పారు. ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రెన్యువల్ కోసం 3 ఏళ్లుగా ఉన్న వ్యవధిని 8 ఏళ్లకు పెంచడం ద్వారా ప్రభుత్వం పాఠశాల యాజమాన్యాలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించిందన్నారు. గుర్తింపుకు కోరుతూ ప్రతిపాదనలు ఆన్లైన్లో పంపే విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా డీఓ కార్యాలయాలతో పాటు అధికారుల చుట్టూ తిరిగి అవసరం లేకుండా చేశారని సీఎం జగన్కి తాము రుణపడి ఉంటామని చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే జగన్ది జనం మేనిఫెస్టో అంటూ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం కలిగించిన నేత సీఎం జగన్, జగన్ది పేదల మేనిఫెస్టో, బాబుది పెత్తందారుల మేనిఫెస్టో, రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు, అమలు సాధ్యాసాధ్యాలపై సదస్సులో మేధావులు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కాపుల్ని మోసం చేసింది పవన్, చంద్రబాబే వాళ్ళిద్దరిని రాజకీయాల నుంచి తరిమేస్తేనే రాష్ట్రానికి మేలు. కాపుల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం 34,000 కోట్లు ఖర్చు పెట్టింది. పోతిని మహేష్, రాష్ట్రంలో కాపులు నిలువునా మోసం చేసింది పవన్, చంద్రబాబేనని, వాళ్ళిద్దరిని రాజకీయాల నుంచి తరిమేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేత పోతిని మహేష్ చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు వీళ్ళందరూ ఏం చేశారు, ఎలా మోసం చేశారు, ఆ సామాజిక వర్గంలోని పెద్దలందరికీ తెలిసినన్నారు. కాపును ఓట్ బ్యాంక్గా మార్చి చంద్రబాబు కాపు జాతిని తాకట్టు పెట్టడం ద్వారా జనసేనను పసుపు సేనగా మార్చేందుకు చంద్రబాబు ఇటు ముందు కట్టిపడేసిన కుక్కలా విశ్వాసం చూపుతున్నాడే తప్ప పవన్ కళ్యాణ్ ఏ రోజు కాపులకు మెయిల్ చేసేలా మాట్లాడలేదని చెప్పారు. ప్యాకేజీ ఉంటేనే ఆయన రాష్ట్రం వైపు చూస్తాడని, ప్యాకేజీ లేదంటే ఇటువైపు ఎప్పుడు చూడడని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే పవన్ వారాహి ఎక్కి చంద్రబాబుకు భజన చేయడం బాకా ఓదడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ పలకి మోయడానికి ఎందుకంత శ్రమిస్తున్నాడు, దీనికి వెనకనున్న రహస్యం కారణాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పవన్పై ఉందంటూ కొంచెం అసభ్య పదజాలం అనేది పతాక స్థాయికి చేరుతుంది, నోరు అదుపులో లేకుండా పోతుంది పోతిని మహేష్కి. అది సరి చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఆంధ్రజ్యోతి, ఇంటికి వచ్చి ఇచ్చేందుకు ఇంకేం బాధ, పింఛన్లపై ఎందుకు ఈ వికృత క్రీడ అంటూ, ఏదైతే ఇదంతా పాపం ప్రభుత్వాన్ని అని చెప్పే ప్రయత్నం, అధికారులను బెదిరిస్తారు, ప్రభుత్వాన్ని బెదిరిస్తారు, ఇద్దరు కలిపి ఒకటే రాస్తారు. లేకపోతే ఉద్యోగులకి అండగా సిపిఎస్పై ప్రత్యేక విధానం చంద్రబాబు, సకాలంలో పీఆర్సీ పెన్షన్ ఇస్తాం, ఉద్యోగుల పాలిట రాక్షసుడిగా జగన్, వారంలో సిపిఎస్ రద్దన్నాడు, అలాంటి వారాలు చాలా పోయాయి, ఫిట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు, డిఎల్ఏవు రివర్స్ పీఆర్సీ, 25,000 కోట్లకు పైగా బకాయిలు, ఒక్క నెలలోనూ ఒకటోనూ పెన్షన్ ఇవ్వలేదు, మద్యం షాపుల వద్ద టీచర్ల కాపల, ప్రజల భూములు కొట్టేసేందుకు పన్నాం, గత ఎన్నికల్లోనూ కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయ నాటకం, పిట్టల కథ బుగ్గన తినదంతా కక్కిస్తా ప్రజాగాళంలో టీడీపీ అధినేత హెచ్చరిక. ఇందులో అసలు అర్థమయ్యాక ఏంటంటే సిపిఎస్ బదులు జిపిఎస్ ఆల్రెడీ జగన్ తెచ్చాడు, ఇంకేం విధానం తెస్తారైనా, వాళ్ళు కోరుకుంటుంది ఏంటి, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అది కాకుండా ఇంకొకటి తీసుకొస్తాను. మరి 2014 నుంచి ఎందుకు తేలేదు, అసలు సిపిఎస్ అనేటువంటిది ప్రారంభమైందే చంద్రబాబు టైంలో కదా, మరి అక్కడ దాన్ని ఎట్లా మాట్లాడుకొస్తారంటే అర్థం కాదు. మనం ఏంటంటే ఫిట్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా 2014 టైంలో మాత్రం భారీగా పెంచారు, ఆ విషయం ఒప్పుకు తీరాలి. అయితే అది కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భరిస్తానంది కాబట్టి భారీగా పెంచేశారు. 2019 వచ్చేటప్పటికి కేంద్రం పెంచదు కాబట్టి అప్పుడు వచ్చేటప్పటికి 10% ఫిట్మెంట్ ఇస్తానన్నారు, 10 నుంచి చివరికి 20% దగ్గర ఆగారు. దానికి 27 ఇస్తానన్నట్టు జగన్మోహన్ రెడ్డి 27 ముందిచ్చి మధ్యంతర పూర్తి, ఆ తర్వాత 23కి ఫిట్మెంట్ని కన్ఫామ్ చేశారు. అది అసలు విషయం. అంటే ఇక్కడ ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు అన్నటువంటిది జనం చర్చించుకుంటారు. కాకపోతే ఇక్కడ సిపిఎస్ విషయంలోనే ఒక మోసం ఏంటంటే జగన్ సిపిఎస్ రద్దు చేస్తానని
ఓపీఎస్ కాకుండా మధ్యలో జీపీఎస్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన ప్రత్యేక విధానం అంటే అట్లాంటిదే తప్ప ఏదన్నా ప్రత్యామ్నాయం చూపెట్టి ఓపీఎస్ఏ తెస్తానంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. లేకపోతే జగన్ కోట బద్దలు కొడుతున్నాం, అరాచక వైసీపీని చెత్తబుట్టలో పడేద్దాం, మన భూముల పాసు పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు, దస్తావేజీలు లేవు, సర్వర్లో ఉంచుతారట, తమ ఆస్తిని ప్రజలు రుజువు చేసుకోవాలా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆస్తులు గల్లంతే, జగన్ పాలనలో డిఎస్సీ లేదు, ఉపాధి లేదు, కేంద్ర సహకారం ఉంటేనే అభివృద్ధి పరుగు, కాకినాడ ఏలూరు సభల్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే గ్లాసుపై కుట్ర, ఓట్ల చిలిక్ వైసీపీ పన్నాగం, జనసేన పోటీలో లేని చోట కామన్ సింబల్గా అందరికీ అందుబాటులోకి, గాజు గ్లాసు, 16 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో కేటాయింపు, జనసేన అభిమానులకు గందరగోళ పరిచయ కుట్ర, అర్ధరాత్రి దాకా రిటర్నింగ్ ఆఫీసర్ల సహకారం, యూటర్నింగ్ అధికారుల నామినేషన్లలో లోపాలపై వైసీపీ వారికి మేళ్లు, కేసులు ఆస్తులు దాచేసిన మౌనం, కనీసం ఫిర్యాదులు పట్టని వైనం, అన్నీ చిన్నవేనంటూ కనికరం, అస్మది అధికారులను నియమించుకున్న తీరును ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. ఈ లిస్ట్ వచ్చినట్టు రాసేస్తారు, అధికారులను బెదిరిస్తారు, వ్యవస్థలు మార్చేయాలనుకుంటారు, అవి జరగకపోతే కనుక అధికారులది తప్పు అంటారు. వీళ్ళ ఇష్టం, ఎన్నికల సంఘంకి కూడా పాఠాలు నేర్పేటువంటి స్థాయిలో ఆంధ్రజ్యోతి ఉంటుంది, అదొక విచిత్రం. లేకపోతే అక్రమ ఇసుక తవ్వకాలు ఆపండి అన్నటువంటి వార్త హైలైట్ అయింది. న్యాయానికి జగన్ సంఖ్యళ్ళు అంటూ సివిల్ కోర్టుల ప్రమేయాన్ని నిషేధించిన టైటిల్ చట్టం, కొత్త చట్టంలో రైతులకు న్యాయం పొందే హక్కు నిరాకరణ, భూ సమస్య వస్తే అధికారులు దయపైన ఆధారం, అధికారి నిర్ణయం నచ్చకపోతే ల్యాండ్ అప్పీలేట్కు, అప్పీల కోసం ఏళ్ల తరబడి అధికార జుట్టు తిరగాల్సింది, చివరి పరిష్కారంగానే హైకోర్టుకు వెళ్ళే అవకాశం, టైటిల్ అధికారులకు సూపర్ పవర్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే తిరగబడ్డ తెనాలి, పొన్నూరులో సభ కోసం తెనాల్లో బ్యారికేడ్ల, సీఎం జగన్ కోసం ట్రాఫిక్ నియంత్రణలో కొన్నేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అతిపై తిరుగుబాటు మొదలైంది, ఇన్నాళ్లుగా ఈ నరకం భరిస్తూ వచ్చిన జనం తెనాల్లో పోలీసులపై దండెత్తారు, అడ్డుగా పెట్టిన బ్యారికేడ్లు తెంపుకుని ముందడుగు వేశారు, ఆ వివరాల్లోకి వెళ్తే పొన్నూరులో సీఎం జగన్ సభ రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్లో నేరుగా చేరుకున్నారు, పైగా తెనాలతో అసలు సంబంధమే లేని రూట్ అది, కానీ అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాల్లో బ్యారికేడ్లు అడ్డం పెట్టారు, వాహనాలు కదలకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, దీంతో జనం ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది, ఎక్కడ సభకు ఎక్కడ హడావిడి చేస్తున్నారంటూ పోలీసులకు ఎదురు తిరిగారు, అడ్డంగా పెట్టిన బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్ళిపోయారు, ఈ సమయంలో పోలీసులకు వాహనదారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం సాగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మిగతా చోట్ల కూడా ఇట్లా తిరగబడండి అని చెప్పడం అనమాట. ఇప్పుడు అదే కనుక చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు కనుక ట్రాఫిక్ జామ్ చేస్తే కనుక ఒకవేళ అట్లా వదిలేశారనుకోండి, చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఎవరు చూశారు, అన్యాయం అయిపోయారని రాస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే ఒక్కొక్కరిని ఎత్తినా 10 లక్షల రూపాయల అప్పు, చిత్తూరు బంగారపాళ్యం సభలో బాలకృష్ణ, మరి ఈయన ఏం చదువుకున్నాడో ఏం చేస్తాడో తెలియదు, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అప్పు అంటే ఇప్పుడు దగ్గరగా ఒక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవ్వాలో తెలియదు. ఇది ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ అయింది. లేకపోతే వివేక హత్య బాధాకరం, దానిని సపోర్ట్ చేయడం తప్పు, సత్యాన్ని ఓడించే శక్తి మనిషికి లేదు, చర్చల్లో రాజకీయాలు మాట్లాడను, షర్మిలకు ఓటు భయమని అడగను, బ్రదర్ అనిల్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయడం, ఆ వయసు వ్యక్తి పట్ల అలా ప్రవర్తించడం బాధాకరమని బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు, దాన్ని సమర్థించడం తప్పని చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో ఉన్న సమయంలో ఇక్కడ వ్యవహారాలన్నీ వివేక చక్కదిద్దేవారని చెప్పారు, వైఎస్ కుడిభుజంలో ఉండేవారని తెలిపారు, అలాంటి వ్యక్తికి అత్యంత దారుణంగా హత్య చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పుడు రాజకీయాన్ని కమర్షియల్గా మార్చారన్నారు, తాను చర్చిలో ప్రార్థన చేస్తాను తప్ప రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేశారు, అలాగే షర్మిలకు ఓటు వేయమని ఎవరిని అడగబోనన్నారు, ఇదేంటో అర్థం కాలేదు, షర్మిలకు ఓటు వేయబోమని అడగకపోవడం భర్త కదా ఆయన, అయితే మత ప్రబోధకుడిగానే ఉంటాను, భర్తగా ఆస్పెక్ట్లో కాదు అన్నటువంటిది చెప్తున్నట్టుంది, ఎప్పటికీ న్యాయాందే విజయమని, డబ్బు వ్యామోహంతో ఎవరు కక్కుర్తి పడద్దని చెప్పారు, ఆయన అన్యాయానికి బలం ఉండదని, న్యాయాన్ని ఓడించే సామర్థ్యం ఏ మనిషికి డబ్బుకు ఉండదని చెప్పారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే వివేక కేసులో కడప కోర్టు ఉత్తర్వులపై విచారణకు మరో హైకోర్టు బెంచ్ దూరం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణించి మరో హైకోర్టు ధర్మాసనం తప్పుకుంది, వివేక కుమార్తె నరేడ్డి, సునీత, పులివెందులు, టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లు, సివిల్ మిసిలేనియస్ అప్లికేషన్ సోమవారం జస్టిస్ యు దుర్గా ప్రసాద్, జస్టిస్ జగన్ సుమతులతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చే విచారణ నుంచి వైదొలుగుతున్నట్టు ఈ ధర్మాసనం ప్రకటించింది, విచారణ నిమిత్తం వ్యాజ్యాన్ని ఇంకో బెంచ్ ముందు ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇదేంటో అర్థం కావట్లేదు. వివేక కేసులో ఈ వరుసగా జడ్జిలే వెనక్కి తగ్గడం అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ చర్చకు తావిస్తుంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.